ప్రత్యర్థులు అడిగితే నేనెందుకు చేయాలి అనే భావన ఏ రాష్ట్రంలోనైనా ఏ ముఖ్యమంత్రికైనా కాస్తో కూస్తూ ఉంటుంది. ప్రత్యర్థులు అడిగిన వెంటనే చెయ్యరు. చేయాలనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆలోచించరు. ప్రత్యర్థుల విషయంలో ఇది అయితే సర్వసాధారణంగా జరిగే ఈ ప్రక్రియలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఈ ప్రతిపక్షం గోళ అంతా ఇంతా కాదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రత్యర్థులు ప్రతిపక్షం ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తూనే ఉంటుంది. రోజులు తరబడి గంటల తరబడి ప్రతి మినిట్ టు మినిట్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం ఇదిగో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ యెల్లో మీడియా సైన్యంతో చేస్తున్న యుద్ధంలో భాగంగా ఇదంతా జరుగుతుంది. యెల్లో మీడియా కేంద్రంగా ప్రతిరోజు మట్టి విసిరే కార్యక్రమం మనమంతా ప్రతిరోజు వీక్షిస్తూనే ఉన్నాం. ఎక్కడో చోట ఏ మంచి కార్యక్రమం చేసినా ఏ మంచి పథకాన్ని ప్రజల కోసం కేటాయించిన ప్రతి దాంట్లో తప్పులు వెతికి ఆగం చేయడం, కోర్టుల దాకా వెళ్ళి దాన్ని ఆపేయడం, ఇలా డిస్టర్బెన్స్ను క్రియేట్ చేయడంలో టీడీపీ తర్వాత ఎవరైనా. ఈ ప్రథమంగా ఇలాంటి కార్యక్రమాల్లో టీడీపీ నెంబర్ వన్గా దూసుకెళ్తుంది. మరి వీళ్ళని తిప్పికొట్టాలి అంటే అంత ఆషామాషి విషయం కూడా కాదు. కానీ అలాంటి ప్రత్యర్థులను సైతం తమకు ఇది కావాలి, ఇది చెయ్యండి అని ప్రభుత్వానికి ఎన్నడూ సలహా ఇచ్చిన దాఖలాలు కూడా ఈ ప్రత్యర్థులకు పోలేదు. కానీ ఆ రోజు నుంచి ఇప్పుడు సీన్ కట్ చేస్తే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే ఏకంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇలా చెయ్యండి, మాకు ఇది కావాలి అని అడిగే స్థాయికి వచ్చారు. ఎస్, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ప్రభుత్వం ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపైన అనేక అభ్యంతరాలు అనేక సూచనలు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిపైన అన్నిటిపై ఆలోచిస్తూ ప్రభుత్వం తుది ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడే నారా చంద్రబాబు నాయుడు గారి బావమరిది అయిన సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సైతం జగన్మోహన్ రెడ్డి గారి ముందు తన యొక్క కోరికను గట్టిగా చెప్పారు. హిందూపురంను తాను జిల్లా కేంద్ర తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంను జిల్లా కేంద్రంగా చేయాలి అంటూ సినీ నటుడైన బాలకృష్ణ టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై డిమాండ్ చేశారు. అవసరమైతే నేను జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిసి ఈ విషయాన్ని చెబుతానని కూడా బాలకృష్ణ చాలా సందర్భాల్లో చెప్పారు. హిందూపురంలో కొన్ని కొన్ని కార్యక్రమాల్లో హాజరైన ఆయన ఖచ్చితంగా జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నారు. హిందూపురం టీడీపీకి కంచుకోట అన్న సంగతి ఏ ఒక్కరిని అడిగినా తెలుస్తుంది. దశాబ్దాలుగా నందమూరి బాలయ్యకు అక్కడ తిరిగే లేకుండా గెలుస్తున్నారు. మరి ఇంత సాధించిన టీడీపీ కనీసం హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా కూడా తీసుకురాలేకపోయిందంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా పాస్ అయ్యారా అనేది ఇక్కడే మీరు ఒక్కసారి ఆలోచించాలి. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సైతం అదిరిపోయే నిర్ణయం తీసుకోబోతున్నారట. బాలయ్య కోరిన ఈ కోరికను జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేదానికి సిద్ధమవుతున్నారట. ఓకే, అదే గనక జరిగిందంటే హిందూపురం జిల్లా కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా భారీగా బ్రహ్మాండంగా ప్రకటిస్తే మాత్రం అదిరిపోయేలా ఉంటుంది. అప్పుడు నందమూరి బాలకృష్ణ సైతం జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు అని చెప్పక తప్పని పరిస్థితి. ఏ నోరైతే మొన్నటిదాకా తిట్టిందో, ఏ నోరైతే విమర్శించిందో, అదే నోరు మళ్ళీ వచ్చి మనకు జై కొడితే ఎలా ఉంటుంది? ఆ కిక్కే వేరుంటుంది. ఇప్పుడు అదే జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా ఇది కనుక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాని తర్వాత మామూలుగా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో వచ్చే అభిమానం కూడా మరింత రెట్టింపు అవుతుంది. ఇన్ని రోజులు కాస్త డౌన్ అయ్యామే అనుకున్న వాళ్ళు సైతం మళ్ళీ అక్కడి నుంచి పుంజుకునేదానికి ప్రభుత్వానికి బెటర్ ఛాన్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ చంద్రబాబుకు టీడీపీకి బలమైన దెబ్బలు మాత్రం తగులుతాయి. ఎందుకంటే బాలయ్య కోరికకు జగన్మోహన్ రెడ్డి గారి సిగ్నల్ ఇవ్వడమే కాదు, ఇతరితర టీడీపీ నేతలు కోరిన కోరికలకు, జిల్లాలను ఇంకా అక్కడ సమస్యలపై కూడా ఇక క్లారిటీ తెచ్చే అంశంగా దూసుకెళ్తారు. ఇదంతా చూస్తుంటే రాబోయే రోజుల్లో టీడీపీ వాళ్ళు చేస్తున్న ఈ కొద్ది కొద్ది నిర్ణయాలు, ఈ వ్యూహాలన్నీ వాళ్ళ మెడకే ఉచ్చులా మారుతున్నాయన్న సంగతి వాళ్ళకు ఇప్పట్లో తెలియవు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు, ఆచీ తూచీ వేస్తున్న అడుగులు బ్రహ్మాండమైన విజయాన్ని ఇస్తాయనడంలో డోకా లేదు. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.